హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ క్రష్ రష్మిక మందానా ప్రస్తుతం సౌత్లో టాప్ హీరోయిన్గా ఉంది. నెమ్మదిగా బాలీవుడ్లోనూ పాగా వేస్తూ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారబోతుంది. సైలెంట్గా ఇండియన్ సినిమాని ఊపేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్మిక ఇప్పుడు అత్యధిక ప్రాజెక్టులలో ఫుల్ బిజీగా ఉంది. ఆమె చేతిలో పాన్ ఇండియా మూవీ పుష్ప 2, కుబేరా, అలాగే ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో చిత్రాలు ఉన్నాయి. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్తో సికిందర్ చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు చావా అనే బాలీవుడ్ మూవీ కూడా చేసేస్తుంది రష్మిక. ఇవి కాకుండా చర్చల దశలో మరో ఒకటి రెండు సినిమాలు ఉన్నాయట. అందులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఉంది. ఇలా బిజీగా ఉన్న రష్మిక మందాన ఓ సెంటిమెంట్ని మాత్రం బలంగా నమ్ముతుంది. ఆమెకది సక్సెస్ సెంటిమెంట్గా మారింది. దీంతో ఇప్పటికే 2 సార్లు హిట్ కొట్టింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతుంది. హ్యాట్రిక్ మాత్రమే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అవుతుంది. మరి ఆ సెంటిమెంట్ ఏంటి, హ్యాట్రిక్ స్టోరీ ఏంటనేది చూస్తే, రష్మిక మంధనాకి డిసెంబర్ నెల బాగా కలిసి వచ్చింది. ఆమె 3 ఏళ్ల క్రితం పుష్ప సినిమాతో వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకుడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. డిసెంబర్ 17 విడుదలై ఊహించని విజయాన్ని సాధించింది. కరోనా ప్రభావం, టికెట్లు రేట్లు హైక్ లేకపోయినా కలెక్షన్లు దుమ్ము దులిపింది. సుమారు 350 కోట్ల వసూలు చేయడం విశేషం. ఈ సినిమాతోనే రష్మిక మందాన ఇండియా వైడ్గా తెలిసింది. ఆమెకు పాన్ ఇండియా ఆఫర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత గత ఏడాది యానిమల్ సినిమాతో డిసెంబర్ 1 విడుదలయ్యింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ మూవీ అనూహ్య విజయాన్ని సాధించింది. సుమారు 800 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. దీనిపై అనేక విమర్శలు వచ్చినా థియేటర్లో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇందులో రష్మిక మందాన సైతం కాస్త బోల్డ్గానే కనిపించడం విశేషం. ఇలా డిసెంబర్లో ఇప్పటికే 2 పాన్ ఇండియా హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకుంది రష్మిక. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతుంది. ఆమె నటిస్తున్న పుష్ప 2 సైతం డిసెంబర్లోనే రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో వస్తుంది.